కదా. తెలుగు రాష్ట్రాలు విడిపోయి 8 ఏళ్లు అవుతున్న విభజన హామీలు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి. సీఎం జగన్ ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దల్ని కలిసినా పెద్దగా ప్రయోజనం లేదు అనేది ప్రతిపక్షాల విమర్శ. రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వప్రయోజనాల కోసం మాత్రమే జగన్ ఢిల్లీ వెడుతూ ఉంటారని టీడీపీ నాయకులు ఆరోపిస్తూనే ఉన్నారు. కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి గట్టిగా అడగలేం, అయినా అడుగుతూనే ఉంటాం, మన అవసరం వచ్చినప్పుడు మెడలు వంచుతామని మొదట్ నుంచి చెప్పుకొచ్చే అధికార పార్టీ నాయకులకు మంచి అవకాశం వచ్చింది. అదే రాష్ట్రపతి ఎన్నిక. ఎన్డీఏ మద్దతు ఇచ్చిన ప్రెసిడెంట్ అభ్యర్థి గెలవాలంటే వైసీపీ మద్దతు చాలా కీలకం. మరి ఇలాంటి మంచి అవకాశాన్ని జగన్ వదులుకుంటారా, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటారా? ఢిల్లీ వెళ్లి సీఎం జగన్ కేంద్ర పెద్దల దగ్గర పెట్టే డిమాండ్స్ ఏంటి? రాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఏంటి? ఈ అంశాలకు సంబంధించి వాళ్ళ బిగ్ డిస్కషన్ లో చర్చిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు, పిల్లి మాణిక్యరావు గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, మరి కాసేపట్లో గోవిందరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యులు, అలాగే సుందరపు విజయకుమార్ గారు జనసేన పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కూడా ఈ బిగ్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తారు. ముందుగా కేఎస్ ప్రసాద్ గారు, 2019 ఎన్నికల్లో ఇంత భారీ మ్యాండేట్ ఇచ్చిన తర్వాత 22 మంది ఎంపీలు, బహుశా 22 మంది ఎంపీలు ఉంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం చాలా డిమాండ్ చేయొచ్చు, కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట అందరికీ తెలిసిన విషయం, అదేంటంటే అక్కడ మన అవసరం లేదు కాబట్టి గట్టిగా అడగలేకపోతున్నాం, అయినా అడుగుతూనే ఉంటామని చెప్పేసి. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలంటే ఎన్డీఏ అభ్యర్థి గెలిచి తీరాలంటే వైసీపీ మద్దతు ఇచ్చి తీరాల్సిందే. సో వైసీపీ ఇప్పుడు పెట్టే డిమాండ్స్ ఏ విధంగా ఉంటాయి, అది రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు స్వప్రయోజనాల కోసమో లేకపోతే కేసుల కోసమో వెళ్ళి మళ్ళీ మద్దతు ఇస్తామని చెబుతారు, అంతేగాని రాష్ట్ర ప్రయోజనాల కోసం అడిగే పరిస్థితి ఉండదు అనేది తెలుగుదేశం పార్టీ నాయకుల విమర్శ. ఇటువంటి అవకాశాన్ని ఏ రకంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి ఉపయోగించుకుంటే బాగుంటుంది? కేఎస్ ప్రసాద్ గారు ప్లీజ్. ముందుగా 99 ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలు మీకు నమస్తే అండి. మా త్యాగమూర్తికి ప్రత్యేక నమస్కారాలు. ఇవాళ కారులో కాకుండా ఇంట్లోంచి మాట్లాడుతున్నందుకు ధన్యవాదాలు. ఇక్కడ మీరు ఒకటి గమనించరు లేదండి, ఏ ప్రతిసారి వెళ్తూ ఉండడం ఈ మాధ్యమాల్లో ఆయన స్వప్రయోజనాల కోసం వెళ్ళారని మాట్లాడుతుండడం అది ఒక చర్చ కింద ఆవిర్భవించేశారు సరే, కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాన్ని పణంగా పెట్టాడా లేదా అన్నది చూసుకుంటే, మనకి 2014 నుంచి ఏర్పడిన ఈ రాష్ట్రంలో లాస్ట్ 1.5 ఇయర్ అన్నది ఒకసారి కనుక మనం గమనించగలిగితే ఎన్డీఏ ప్రభుత్వం మీద ప్రత్యక్ష యుద్ధం ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేని మీద అనుకుంటే ఖచ్చితంగా ఆనాటి ప్రభుత్వం ప్రత్యేక హోదా మీద కానీ రైల్వే జోన్కి సంబంధించిన విషయాలు కానీ పోలవరం కంప్లీషన్ మీద కానీ ఇలాంటి ప్రాథమిక అంశాలతో మన రాష్ట్రానికి జరుగుతున్న వివక్షకి ఆనాటి ముఖ్యమంత్రి 13 జిల్లాల్లో ధర్మ పోరాట దీక్ష స్టార్ట్ చేశాడు. దాని కంటిన్యూషను అది అవుట్కమ్ అది రైటా రాంగా అన్న విషయం పక్క తీయండి. సబ్సిక్వెంట్లో ఈయన చెప్పిన ఎలక్షన్ మాడ్యూల్లో స్ట్రాటజీ ఏంటంటే నాకు 25 సీట్లు కనుక 25కి 25 గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి నేను రాష్ట్ర ప్రయోజనాన్ని పరిరక్షిస్తానన్నదే ఈయన ఇచ్చిన ప్రామిస్. దానికి తగ్గట్టుగా ఆంధ్ర ప్రజలు 22 స్థానాలు ఇచ్చారు ఆయనకి. ఇచ్చిన తర్వాత వాళ్ళు చేసిన పోరాటానికి వీళ్ళ కంటిన్యూషన్ 22 మంది గెలిచి వెళ్ళిన తర్వాత దానికి ఈరోజు ఉన్న రాష్ట్ర పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. అండ్ మోరవర్ దీనికి తోడు ఈ జనసేన పార్టీ కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ త్రూగా ఎస్టాబ్లిష్ చేసిన రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం ఆ 70,000 పైచిలు కోట్లు రావాల్సిన ఇది. తర్వాత ఈ ప్రత్యేక హోదా విషయంలో పాసిపోయిన లడ్డులతో పోల్చినంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ పార్టీకైనా సరే అదర్ దాన్ బీజేపీ ఇంక్లూడింగ్ కాంగ్రెస్, నేను కనుక అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన కాంగ్రెస్ రాహుల్ గాంధీ గత ఎలక్షన్స్ ప్రామిసెస్తో కలిపి చూసుకుంటే అదర్ దాన్ బీజేపీకి తప్ప రాష్ట్రం మీద ఇంక ఎవరికి ప్రయోజనాలు ఇచ్చేవాళ్ళు వాళ్ళే కానీ ఇవ్వవు అన్నది ఇండైరెక్ట్గా చెప్పుకుంటూనే వస్తున్నారు. దానికి 2014 నుంచి ఈ రోజు దాకా రాష్ట్రం బలవుతూనే ఉంది. ఇవాళ వాస్తవం ఒకసారి గమనించగలిగితే ఈ ఢిల్లీ ఈయనకి 25 సార్లు గతంలో చంద్రబాబు నాయుడు గారు 28 సార్లు లెక్క పెట్టారు, 29 సార్లు బాగానే లెక్క పెడతారు. మీరు ఇలాంటివైతే చాలా చార్పుకుంటారు. మీరు ఇక్కడికి వచ్చేసరి కల్లా ఈ జగన్మోహన్ రెడ్డి గారి లెక్క అంటే ఇంకా 5 సంవత్సరాలు కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మనం కొంచెం లెక్క పెట్టడానికి ఇంకా టైం ఉంటుంది. ఒకవేళ దానికి ఎక్కువ తక్కువ కాకుండా గ్యారంటీగా చూసుకుంటారు. ఇక్కడ గతంలో మనం అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళే రోజులు వెసస్ ఈసారి ఏంటంటే రైట్ రాయల్గా మేమే అపాయింట్మెంట్ ఇచ్చాం మీరు రండి అనే పిలిచే పరిస్థితికి వచ్చారు. ఎవరికి? బీజేపీ అవసరార్థం అన్నది అండర్లైన్ చేసుకోండి. ఫస్ట్ గతంలో మనం చంద్రబాబు మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వెళ్ళినా సరే అపాయింట్మెంట్ దొరకలేదట, వెనక్కి వచ్చారట,
కొంతమంది డైరెక్ట్ గా ఇంతో పక్కన కూర్చొని ఏం జరిగింది అన్నట్టు చెప్పేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళ కాకుండా ఈసారి అయితే yes ఆఫీషియల్ గా వాళ్ళే పిలుచుకుంటున్నారు అపాయింట్మెంట్ ఇస్తారు ఇందులో ఏంటి రాష్ట్రపతి ఎన్నికకి మద్దతు ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి గారికి రాజ్యసభలో కానీ ఇక్కడ కానీ ఒక వీటో పవర్ ఉంది గ్యారెంటీగా ఆయన మద్దతు ఇస్తేనే జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడున్న ఎన్డీ ప్రభుత్వానికి అపోజిషన్ స్ట్రెంత్ బెంచ్ స్ట్రెంత్ చాలా ఎక్కువగా ఉన్న కారణంగా ముఖ్యంగా రాజ్యసభలో దాంట్లో వాళ్ళకి గ్యారెంటీగా వీళ్ళ అవసరం ఉంది కానీ దానికి అనుగుణంగా ఇక్కడ కేసీఆర్ గారు కానీ అక్కడ స్టాలిన్ గారు కానీ ఆ మమతా బెనర్జీ గారు కానీ ఆమ్ ఆద్మీ పార్టీ అని కానీ ఎవరికి అనుమానం రాకుండా ఈ బి టీంలోనే ఒక డిఫరెంట్ గేమ్ స్టార్ట్ చేశారు దాంట్లో వెనకబడింది బీజేపీకి మీకు ఏమైనా డౌటా ఇక్కడ అమాయకుడైన మా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ రోజు దాకా డైరెక్ట్ గా ఇంకా ప్రత్యక్షంగా ఏమీ చేయకుండా నిమ్మక నీరెత్తినట్టు కూర్చుని ఉన్నారు వాస్తవం ఏంటంటే దిస్ ఇస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ మన రాష్ట్రానికి మాత్రం ఈ రోజు కనుక ఆయన వెళ్ళి ఎస్టాబ్లిష్ చేసుకుని ఈ ప్రత్యేక హోదా మీద కానీ లేదంటే రైల్వే జోన్ విషయంలో కానీ లేకపోతే ఈ పోలవరం విషయంలో కానీ నిన్న అంబటి రాంబాబు గారు కూడా అరవడిగా పరిగెట్టుకుని వెళ్ళారు పోలవరం ఎప్పుడు లేనిది వాస్తవం చూస్తేనండి ఇవాళ మనకు ఒక మమ అనిపించడానికి ముందుగానే సిగ్నల్ ఎలా ఇచ్చిందంటే కోయిలు ముందే కూర్చున్నట్టు మనం అన్ని అనవసరంగా ఊహించుకుంటున్నాం కానీ మా బొగ్గన్ రాజేంద్రనాథ్ గారు దావూస్ పర్యటనలో ఉండి బిజీగా ఉండి కూడా ఈసారి ఢిల్లీ పర్యటన ఆయనది లేకుండా 9,500 కోట్లు ఏమీ కాకుండా ఇచ్చేసారు భూమి తెల్లారకు మునిపోయి ఇక్కడ తెలంగాణలో ఇప్పటికి కూడా ఆర్బీఐ బాండ్స్ వేలం విషయంలో 3వ తారీఖు దాకా తాత్సారం గురి చేశారు ఇదేంటంటే ఆ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి గిఫ్ట్గా ఇచ్చినట్టుగా చూపిస్తారు ఓవరాల్గా ఏంటంటే ఈ బీటీములకి ఎక్కడ మాతో వీళ్ళు సఖ్యంగా ఉన్నట్టు అనుమానం రాకుండా చేసుకుంటున్న ఒక గేమ్లో ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇవాళ ఢిల్లీ పయనం అండ్ రాబోయే రోజుల్లో మనకు రాష్ట్ర పరిరక్షణ అనేది ఆల్రెడీ 9,500 కోట్ల త్రుగా జరిగిపోయింది కాబట్టి ఈ తాసారంలో ఏదో ఒకటి ఒక చిన్నపిల్లల చూడండి ఏడుస్తున్నట్టు చేతిలో చాక్లెట్ పెట్టినట్టు లేదంటే ఒక ఐస్ క్రీమ్ పెట్టినట్టు చేతిలో పెట్టి ఈ రాష్ట్ర ప్రయోజనాలు మాత్రం హరింపజేస్తూనే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల పరిరక్షణ కోసం ఇక్కడ మీరు అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్వార్థ ప్రయోజనాలకి రోజు వెళ్ళి దినదినగండం అన్నది కాకుండా ఒకసారి ఇది ఒక పర్ఫెక్ట్ డీల్ అన్నది జరిగిపోయింది ఈ డీల్ జరిగిపోయి వాళ్ళు రోజు రోజుకి వెళ్ళి నా సంగతి ఏంటని అడిగే పరిస్థితి ఉండదు ఎందుకంటే దానికి ఈడీ ప్రతిస్పందన కానీ సిబిఐ ప్రతిస్పందన కానీ రెస్పెక్టివ్ కోర్ట్స్ కానీ ఎలా ప్రతిస్పందిస్తున్నాయి చూస్తూనే ఉన్నాం అంటే దీని గురించి మళ్ళీ చర్చించుకునే అనవసరమైన విలువైన సమయాన్ని వృధా చేయకండి 2017లో రాష్ట్రపతి ఎన్నిక జరిగినప్పుడు అప్పుడు స్వచ్ఛందంగా ప్రయోజనాల కోసం పోరాడుతున్నామని చెప్పి అవిశ్వాస తీర్మానాలు పోటీ పడి మరీ పెట్టిన వైసీపీ అండ్ తెలుగుదేశం పార్టీ అప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో బేషరతుగా మద్దతు ఇచ్చాయి. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. అప్పుడు కూడా ఇదే అవకాశం. ఓకే, అప్పుడు ఏం చెప్తారు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మాకు అవకాశం లేదు అని చెప్పి. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏం చేస్తారనేది మనం అడుగుదాం. అధికార పార్టీ నాయకులు జాయిన్ అయిన తర్వాత టీడీపీ అప్పుడు అధికారంలో ఉంది. ఒకసారి టీడీపీ కూడా బేషరతుగా అప్పుడు సపోర్ట్ చేస్తారు. మీకు ఒక విషయం చెప్పండి, దీనికన్నా ముందు ఒక పార్లమెంట్ లో జరిగిన ఉభయ సభల సాక్షిగా జరిగింది. ప్రధానమంత్రి గారు ఒక మాట ఇచ్చారు, మాట కాదు ఓ మాట అన్నారు. ఏంటంటే టీడీపీ ఇస్ లిటరల్లీ ఫాలోయింగ్ ఇన్ ద ట్రాప్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. సో దాని అర్థం ఏంటంటే ఒక వేటగాడు వల వేసాడు, ఆ వలలో రెండు చిక్కుకున్నాయి. వాళ్ళేమో పోరాటంతో చిక్కుకున్నారు, వీళ్ళు పోరాటం చేయకుండా సంయమనంగా జహాపన అన్నా సరే ఎండ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడా పరిరక్షించబడట్లేదు. ఇది తెలుసుకోమనండి ప్రజలు, అంతకన్నా ఇంకేం లేదు. రైట్ అండి, రైట్. మాణిక్యరావు గారు, మీరు చెప్తున్నారు మొదటి నుంచి, మీరు మీ పార్టీ నాయకులు మీ అధినేత చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారు కేసుల కోసమో లేకపోతే వేరే వ్యవహారం